ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమమూర్తి, స్తోత్రాలు నాయనా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, అద్వితీయ సత్యదేవ, సర్వోన్నతుడ, సర్వంతర్యామి, సర్వసృష్టికి ఆది సంబుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసి, పరిశుద్ధుడా, 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 మీకే ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక. ఈరోజు కార్యక్రమాన్ని దీవించడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి స్వామి, మా మధ్యకు దర్శించండి ప్రజలను. ప్రభునైనా ఆత్మతో నింపండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి, వినే చెవులు, గ్రహించే మనస్సును ప్రసాదించమని కోరుతున్నాం ప్రభు. మీ కరుణాదృష్టిని, దయాదృష్టిని బిడ్డలపై ఉంచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఈరోజు కార్యక్రమం అంతటిని జయప్రదం చేయమని కోరుతూ ప్రభు యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మహిమకు ఘనతకు అర్హుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. రండి, ఈ ఉదయకాలపు సమయంలో ఈ పునరుద్ధరణ దినమున ప్రభువుని ఆరాధిద్దాం, దేవుణ్ణి ఘనపరచుదాం. ఈక సమయంలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. మొదటిగా ఆరాధించేదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా ఆరాధించదము అనే యొక్క పాటను పాడుకుందాం. ఈ యొక్క పాట మన యొక్క పాటల పుస్తకం నుంచి 121వ పాటను పాడుకుందాం. 121వ పాటను పాడుకుందాం. ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము. మహిమను చూపు దేవుడు, మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు, మోషే దేవుడు మాట్లాడే దేవుడు, మోషే దేవుడు మాట్లాడే దేవుడు, మహిమగల నిత్య దేవుడు యేసయ్య, మహిమగల నిత్య దేవుడు, మహిమగల నిత్య దేవుడు యేసయ్య, మహిమగల నిత్య దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము చేయు దేవుడు ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము అన్ని వేళలా మేము అన్ని వేళలా మేము నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్య నీ కృప నాకు చాలయ్యా అనే ఒక పాటను ఈ యొక్క సమయంలో పాడుకుందాం. ఈ యొక్క పాట మన యొక్క పాటల పుస్తకం నుంచి వందవ పాటను పాడుకుందాం. క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను.
చలిసయ్యా మను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే నుండలేనయ్యా నీ కృప లేని క్షణము దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశతీరాం ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప ఆశతీరాం ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే నుండలేనయ్యా నీ కృప లేని క్షణము దయలేని క్షణ నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు ఆది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అనే ఒక పాటను ఇక సమయంలో పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 78వ పాటను పాడుకుందాం. 78వ పాటను ఇక సమయంలో పాడుకుందాం. లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు పరలోకమును దిగి వచ్చినావు భువికి పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు మనసు నాకెంత ఘనత యేసు నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు
నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు వాత్సల్యము చూపి నాకెంత కొట్టినావు నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు వాత్సల్యము చూపి నాకెంత కొట్టినావు నీలో నా జాలి పొంగే నాలో నా శాంతి నిండే నీలో నా జాలి పొంగే నాలో నా శాంతి నిండే ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు ఆది అంతమైన వాడవు మనవుని రూపమెట్టావు ఆది అంతమైన వాడవు మనవుని రూపమెట్టావు చూసి నీవు వెకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు చీకటిలో కూర్చున్న నా వెలిని చూసి నీవు వెకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు ఆది అంతమైన వాడవు మనవుని రూపమెట్టావు ఆది అంతమైన వాడవు మనవుని రూపమెట్టావు మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా అనే ఒక పాటను ఈ యొక్క సమయంలో పాడుకుందాం. ఈ యొక్క పాట మన యొక్క పాటల పుస్తకం నుంచి 83వ పాటను పాడుకుందాం. 83వ పాటను పాడుకుందాం. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా ఏది లేదయ్యా
నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. వాక్యాన్ని మార్చి మార్చి చదువుకుందాం. మనమందరము లేచి నించున్నట్లయితే దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 33. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్టలలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపువలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అయ్యను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడేను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు.
తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీయు విచారించేవాడు, వారిని దర్శించేవాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడదు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులు తప్పింపజాలరు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మకయించి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రాంలో సిబిసి ఆన్లైన్ సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఈ యొక్క సమయంలో ఆ యొక్క ప్రోమోని ఒకసారి చూద్దాం. దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆదివారం పునరుద్ధాన దినం, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు యెహోషువ గ్రంథము 8వ అధ్యాయాన్ని ధ్యానించుదాం. గతించిన వారము 7వ అధ్యాయాన్ని ధ్యానించి కొన్ని ఆత్మీయ విషయాలని నేర్చుకొని ఉన్నాము. మరి ఈరోజు 8వ అధ్యాయాన్ని ధ్యానించుదాం. 7వ అధ్యాయంలో ఓటమిలో ఉన్న యెహోషువ 8వ అధ్యాయంలో విజయాన్ని సాధిస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము, మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెనను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము, చూడుము, నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుడు ఎప్పుడైతే అప్పగిస్తానని చెప్పాడో అప్పగించినట్లు 18-19 వచనాలు చూడగలం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనను, నువ్వు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చాంపము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతినున్న ఈటను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్న వారు మాటలో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాన్ని పట్టుకొని
అప్పుడే తగులబెట్టారు. చూసారా, ఏ మాట ఇచ్చిన దేవుడు స్థాపించే దేవుడుగా కనపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే 7వ అధ్యాయంలో హాయి అనే పొరవం మీద విజయం సాధించలేదు, ఎందుకంటే ఆకాను తప్పు చేశాడు. ఆకానుని చంపివేసిన తరువాత వాళ్ళు 8వ అధ్యాయంలో విజయాన్ని సాధిస్తారు. అలాగే మన జీవితాల్లో కూడా మనకున్న బలహీనతలని పాపాన్ని చంపివేసిన తర్వాత మన జీవితంలో కూడా విజయాన్ని మనము చూడగలం. కనుక ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు వాక్యం వింటున్న నీవు ఓటమిని కొనసాగిస్తూ ఉన్నావా, లేక విజయానికి కావలసిన మార్పులు చేస్తూ ఉన్నావా? యెహోషువ, ఓటమిలో ఉన్న యెహోషువ విజయానికి ఏ ఆత్మ సంబంధమైన మార్పు కావాలో ఆ ఆత్మ సంబంధమైన మార్పు చేశాడు. ఎవరైతే ఇస్రాయేల్ ఓటమికి కారణమో వారిని చంపివేశాడు. అదేవిధంగా మన జీవితాల్లో మనం ఓడిపోవటానికి, మన జీవితాన్ని ఎదననీయకుండా ఆటంకపరిచే ప్రతి బలహీనతని యేసునామంలో చంపివేసిన తర్వాత, మళ్ళోంచి తీసివేసిన తర్వాత, ఏ దేవుడైతే యెహోషువకి వాగ్దానం చేశాడో, విజయాన్ని ఇస్తానని చెప్పాడో, ఆ పట్టణాన్ని అప్పగించబోతున్నానని చెప్పాడో, అదేవిధంగా మన దేవుడు కూడా విజయాన్ని ఇవ్వడానికి మనకు కూడా సిద్ధంగా ఉన్నాడని మనం మర్చిపోకూడదు. ఆకాను వల్ల ఓడిపోయామని తెలిసిన తర్వాత ఆకాన్ని ఉపేక్షించలేదు, వెంటనే చంపేశాడు. ఈరోజు మనం ఏ బలహీనత మనలో ఉండటం వల్ల, ఏ పాపం చేయటం వల్ల మనం ఓడిపోతున్నామో, ఆ పాపాన్ని కానీ ఆ బలహీనతను కానీ ఉపేక్షించకూడదు, వెంటనే చంపివేయాలని దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో మన జీవితంలో విజయాన్ని మనము చూడగలం. అలా కాకుండా మనకున్న బలహీనత అంతే ఉండిపోయి మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలకి ఉపయోగం లేకుండా పోతుంది. ఆ తర్వాత హౌ టు బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. మరి యెహోషువ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా కనబడుతూ ఉన్నాడు. ఓటమి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారించాడు యెహోషువ, దేవుని దగ్గర అంగలార్చాడు. దేవుడు కారణాన్ని తెలియజేసి అలాగే ఏ విధంగా జయించాలో ఒక గొప్ప ఆలోచన అనుగ్రహించాడు దేవుడు. యెహోషువ దేవుని దగ్గర విచారించినప్పుడు అతనికున్న బలహీనతని దేవుడు తీసివేస్తాడు, దేవుని శక్తితో అతన్ని నింపుతాడు. తద్వారా అతని జీవితంలో దేవుని చిత్తము సంపూర్తిగా జరగటం మనం గమనించగలం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, ఒకవేళ ఓటమిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, మొట్టమొదటిగా నీ గుర్తు రావాల్సింది దేవుని దగ్గర విచారించాలి, ఆయన దగ్గర అంగలార్చాలి. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ప్రాణమిల్లుతామో దేవుడు కారణాన్ని తెలియజేసి విజయ మార్గంలో మనల్ని తీసుకువెళ్తాడు. అలా కాకుండా సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తూ వాళ్ళపై ఆధారపడుతూ నీ జీవితాన్ని కొనసాగిస్తే ఎటువంటి విజయాన్ని నువ్వు చూడలేవు. కనుక ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, ఓటమిలో ఉన్న మనము దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, దేవుని దగ్గర అంగలార్చినప్పుడు దేవుడే మన ప్రార్థనను ఆలకింపచేసి శ్రేష్టమైన మార్గంలో మనల్ని తీసుకువెళ్తాడు. అయితే దీనికి ఆపోజిట్గా మరో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చూద్దాం. ఆ వ్యక్తి సౌలు. సౌలు విషయాన్ని చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 10వ అధ్యాయం తీద్దాం. 10వ అధ్యాయము 13వ వచనము, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదానని వెదకినందుకును సౌలు హతమాయను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసిన. చూసారా, ఇక్కడ గమనిస్తే సౌలు యెహోవా యొద్ద విచారణ చేయకుండా ఎప్పుడైతే సమస్య వచ్చి మీద పడుతుందో కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేశాడు. ఆ తర్వాత దేవుడు అతనికి మరణశిక్ష విధించినట్లు బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన జీవితంలో మన ఆత్మీయ యాత్ర అర్ధాంతరంగా ముగించకుండా యేసు క్రీస్తు వారిని చేరేంత వరకు విజయ బాటలో ఉండి దేవుని నామాన్ని మహింపరిచే సాధనాలుగా మీరుండాలని ఆశపడుతున్నట్లయితే
ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు కొన్ని మార్గాల గుండా మనం తీసుకువెళ్తున్నప్పుడు మనం ఫస్ట్గా దేవునిపై ఆధారపడి అనేక ప్రార్థన చేయాలి. చాలామంది మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేద్దామా, వీళ్ళకి ఫోన్ చేద్దామా, లేకపోతే అప్పులైతే వాళ్ళని అడుగుదామా డబ్బులు, వీళ్ళని అడుగుదామా అని చెప్పేసి లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటారు. లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధాల మీద ఆధారపడితే దేవుని శిక్ష మన మీద ఉండి మన ఆత్మీయ జీవితానికి ముగింపు కలుగుతుంది. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా దేవుని దగ్గర విచారించాలి. ఆయన దగ్గర అంగలార్చినప్పుడు దేవుడే తన శక్తితో మమ్మల్ని నింపుతాడు, ప్రతి బలహీనతని యేసునామలో తీసివేస్తాడు. అప్పుడు మాత్రమే దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము మీ జీవితంలో, మనందరి జీవితంలో జరగడం మనము గమనించగలం. ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుంటే ఈ గ్రంథములో దినవృత్తాంతం మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో సౌలుకి లాస్ట్ బ్యాటిల్ ఇదే. సౌలు దీని తర్వాత చనిపోతాడు. ఈ లాస్ట్ బ్యాటిల్లో చూడండి, 10వ అధ్యాయం మొదటి వచనంలో ఫిలిస్తీన్లు ఇస్రాయేలుతో యుద్ధము చేయగా ఇస్రాయేలు ఫిలిస్తీన్లు ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఆ తర్వాత 4వ వచనంలో అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధంలో మోయవాను అనగా వాడు బహుగా భయపడి అలాగూ చేయటకు ఒప్పలేదు. గనుక సౌలు తన కత్తి మీద పడెను. అంటే చివరి బ్యాటిల్, చివరి అంకంలోకి వచ్చేసాడు. చివరి అంకంలో దేవునిపై ఆధారపడకుండా విచారించకుండా దుష్ట మార్గంలో ఉండి కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సలహా అడిగినప్పుడు అక్కడితో అతని జీవితం ముగించబడుతుంది. అసలు కారణం ఏంటో తెలుసా? ఇక్కడ గమనిస్తే మనము ఎప్పుడైతే సమయాలు మొదటి గ్రంథం తీద్దాం ఒకసారి, సమయాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా చేశాడో. సమయాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. ఫిలిస్తీయులు దండ ఎత్తి వచ్చి శూనేయంలో దిగగా సౌలు ఇస్రాయేల్ అందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి సౌలు ఫిలిస్తీయుల దండును చూచినప్పుడు మనసునందు భయకంపమునుంది, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. చూసారా? అక్కడ చూస్తే దినవృత్తాంతం మొదటి గ్రంథంలో విచారణ చేయలేదంటాడు, ఇక్కడికి వచ్చేసరికి విచారణ చేయగా, అంటే విచారణ చేసే క్రమంలో చేయలేదు. ఎప్పుడు విచారించాలి? ముందుగా సమస్య వచ్చినప్పుడు, అంటే సమస్య వచ్చింది, వచ్చినప్పుడు సమస్య గురించి చెప్తున్నాడు, కానీ జీవితాన్ని మార్చుకోవడానికి, తన స్థితిగతిని మార్చుకోవడానికి, తన చేసిన పాపాన్ని పశ్చాత్తాప పొంది తిరిగి వచ్చి విచారణ చేస్తే దేవుడు ఆలకించేవాడు. అలా కాకుండా తప్పుడు మార్గంలో ఉండి తప్పుడు పనులు చేస్తూ దేవునికి కోపాన్ని రేకెత్తించే పనులు చేస్తూ అప్పుడు వచ్చి నికాఫ్ మూమెంట్లో సమస్య వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు వస్తున్నారు ఏం చేయమంటామని విచారణ చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు. అప్పుడు చూడండి 7వ వచనంలో అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచముగల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎందోరులో కర్ణ పిశాచము గల యువకుని ఉన్నదని అతనితో చెప్పేరి. ఆ తర్వాత మనం గమనిస్తే వెళ్తాడు 18వ వచనము, యెహోవా ఆజ్ఞకులను లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇస్రాయేల్ను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును, యెహోవా ఇస్రాయేల్ దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందిరని సౌలుతో చెప్పగా. అంటే సమయంలో ఒక ఆత్మ తిరిగి వచ్చి సౌలుతో మాట్లాడుతూ ఉంటుంది, మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది, ఇక్కడ నువ్వు అమాలికుల విషయంలో దేవుని తీక్ష్ణమైన కోపము నెరవేర్చకపోయావు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే రేపు ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తాడు దేవుడు, నువ్వు నీ కుమారులు కూడా నాతో ఉంటారని సమయంలో ఖచ్చితంగా చెప్పేస్తాడు. చూసారా? ఒక ఆత్మీయ జీవితము అర్ధాంతరంగా ముగించబడింది. ఆత్మ సంబంధంగా దేవుని చేత అభిషేకించబడినవాడు తన ఆత్మీయ ప్రయాణంలో చేతులు ఎత్తేసాడు.
ఎందుకంటే ద ఫస్ట్ రీజన్ ఎక్కడంటే అక్కడ గొల్యాతు వచ్చినప్పుడు యుద్ధము చేయవలసిన సమయంలో యుద్ధము చేయకుండా టైంపాస్ చేస్తాడు. అక్కడితో ప్రారంభించబడిన తన పతనము చివరికి ఇక్కడ ఆగిపోతుంది. ఈరోజు మనం గమనించాలి, ఈరోజు మన జీవితంలో కూడా ఆత్మీయ యాత్రను ప్రారంభించాం. మరి ప్రార్థనా యుద్ధములో చేస్తున్నామా ప్రార్థనా యుద్ధాన్ని, లేకపోతే సౌలు వలె నిర్లక్ష్యము చేస్తున్నామా? మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనల్ని ఏం చేశాడు, రాజులుగా చేశాడు. ఆయన రాజుగా అభిషేకించిన వాడు, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అతను యుద్ధం చేయాలని. కానీ గొల్యాతు వచ్చినప్పుడు గొల్యాతును చూసి భయపడుతున్నాడు, కానీ దేవుని శక్తిని గ్రహించలేకపోయాడు, దేవుని బలం ఏంటో గ్రహించలేకపోయాడు, దేవుని ఔన్నత్యాన్ని ఆయన గొప్పతనాన్ని పక్కన పెట్టేసి శత్రువును చూసి భయపడుతూ ఇస్రాయేల్ గొప్ప నామాన్ని 40 రోజుల దాకా అవమానం పరుస్తూ ఉన్నాడు. అటువంటి హీనమైన స్థితిలో ప్రారంభించబడిన పతనము చివరికి చనిపోయేదాకా అతన్ని తీసుకొచ్చింది. ఈరోజు ఆత్మ సంబంధంగా పడిపోవడం కానీ మూల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన యుద్ధము. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా, ప్రార్థనకి వచ్చే విషయము కానీ, కుటుంబంతో కలిసి ప్రార్థన చేసే విషయము కానీ, వ్యక్తిగత ప్రార్థన జీవితము కానీ నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు సౌలు జీవితము ఏ విధంగా ఆత్మీయ జీవితము పతనం అయిపోయిందో నీ ఆత్మీయ జీవితము కూడా పతనం అయిపోతుంది. దేవుడు సౌలుని రాజుగా అభిషేకించాడు. ఈరోజు మనములు కూడా దేవుడు రాజులను చేశాడు. రాజు ఏం చేయాలి? శత్రువుని ఓడించాలి. శత్రువు ఎవరు? మనకి దురాత్మను శత్రువు. ఎట్లా ఓడిస్తాం? మోకరించి ప్రార్థించి ఓడిస్తాం. మన బాధ్యతను నిర్వర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే సౌలుకి ఏ గతి పట్టిందో ఒకరోజు మనకు కూడా అదే గతి పడుతుంది, నరకంలో ఉండిపోతాం. కనుక అందరు కలిసి పాట పాడుకుందాం. రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజం, రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా, విజయమిమ్ము మా విజయుండా. అందరం విజయమిమ్ము మా విజయుండా, నిజమైనా నీ ప్రజలకు, నిజమైనా నీ ప్రజలకు, ఆకాశ మహా కసంభూలు పట్టానియా శర్యా కరుడా. ఈరోజు దేవుడు మనల్ని కూడా రాజులుగా అభిషేకించున్నాడు, తన ప్రణాళికలో చేర్చి ఉన్నాడు. మరి రాజుగా సౌలు వలె నిర్లక్ష్యం చేసి నీ బాధ్యత తీసివేస్తావా? నీ బాధ్యత నువ్వు చేయకుండా, దేవుడికి అప్పగించిన బాధ్యత చేయకుండా ఆ నిర్లక్ష్య వైఖరే నీ జీవితంలో పతనానికి కారణమవుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సౌలు కంట్రోల్ తప్పాడు. ఇంకా ఆ దురాత్మ బయటికి వెళ్ళిపోవడం అసాధ్యంగా మారిపోయిన సౌలుకి ఆ ఓటమి జీవితం అనేది కొనసాగిస్తూ వచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, సమస్య వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నావు కానీ దానికి ఎటువంటి జవాబు రావట్లేదు కదా అంటే, ఒకటే జ్ఞాపకం చేసుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, తప్పుడు పనులు చేస్తూ ఉన్నావు, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉన్నావు, దేవుడు వద్దంది చేస్తూ ఉన్నావు. అలా చేస్తున్న క్రమంలో నీ జీవితం సంతోషంగా ఉంది, సుఖంగా ఉంది. ఎప్పుడైతే సమస్య వచ్చిందో అప్పుడు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థనకు జవాబు రాదు. ముందు నీ జీవితాన్ని మార్చుకో, నీ స్థితిగతులు మార్చుకో, నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత అప్పుడు వచ్చిన సమస్య కోసం ప్రార్థన చేస్తే దేవుడు సమస్యను తీసివేస్తాడు. యెహోషువా ఆ విధంగా చేశాడు కాబట్టి అతనికి జవాబు వచ్చింది. సౌలు ఆ విధంగా చేయకుండా సమస్య వచ్చినప్పుడు అప్పుడు విచారం చేయడం ప్రారంభించాడు, కానీ దేవుని దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. చివరికి ఆటోమేటిక్గా కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమూయేలు వచ్చి అతని పూర్తిగా అతని జీవితం ఏ విధంగా ముగించబడుతుందో తెలియజేశాడు. అదేవిధంగా అతని జీవితము ముగించబడింది. ఈరోజు చాలామంది దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉండి సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నారు. ముందు జ్ఞాపకం చేసుకోవాలి, నీ ఆత్మీయ జీవితము ఎక్కడ ఆగిపోయిందో దాన్ని సరిచేసుకొని సరిదిద్దుకొని ఒక శ్రేష్టమైన మార్గంలో ఉండి దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేసినప్పుడు తప్పనిసరిగా మాట ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. చాలామంది చెప్తూ ఉంటారు, మన జీవితంలో ఎన్నో ఓటమిలు ఉన్నాయి, దేవుడు మాకు అన్యాయం చేశాడని చాలామంది చెప్తూ ఉన్నారు. వాళ్ళకున్న బుద్ధి, వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళ క్రియల ఫలితంగా వాళ్ళ స్థితిగతులు ఉంటాయి.
చాలామంది నటిస్తూ ఉంటారు. మనకున్న బుద్ధి వల్ల, మనకున్న ఆలోచన వల్ల ఆ క్రియల ఫలితంగా మన పరిస్థితులు ఉంటాయి. అందుకని ఒక్కసారి యోబు గ్రంథము తీద్దాము. యోబు గ్రంథములో ఈ విషయాన్ని యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంది. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. చూసారా, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. నువ్వు చేస్తున్న పనుల బట్టే నీ స్థితి ఆధారపడబడుతుంది. నువ్వు చేస్తున్న నీకున్న బుద్ధిని బట్టి, నీకున్న ఆలోచనలు బట్టి, నువ్వు చేసిన పనులు బట్టే దేవుడు ఎక్కడ ఉంచాలో అక్కడ నువ్వు ఉంచుతాడు. కనుక ప్రపంచం అంతా బ్యాలెన్స్లోనే ఉంది. దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు. కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అక్కడ ఉంచాడు. కనుక ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, మనకున్న క్రియలను బట్టి, మనకున్న బుద్ధిని బట్టి, ఆ బుద్ధి ద్వారా చేసిన పనులు బట్టి మన జీవితం యొక్క స్థితిగతులు ఆధారపడి ఉన్నాయి. ఈరోజు నీకున్న పరిస్థితి తెలియజేస్తుంది నీకు ఎటువంటి బుద్ధి ఉందో. ఈరోజు నీకున్న ప్రతి స్థితి తెలియజేస్తుంది నీ క్రియలు ఎలాగున్నాయో. కనుక ఒక్కసారి నీ బుద్ధిని మార్చుకొని, నీ క్రియలు మార్చుకున్నప్పుడు దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనకి అనుగ్రహింప చేస్తారు. అందుకే ఈ పాట పాడుకుందాం అందరం. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట ఈ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు, అందరం పరిశుద్ధ స్థలములోన చెప్పకూడదు నివసించు అడవు. మరి ఇదే విషయం కూడా సమూయేలు 22వ గ్రంథము 22వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. చూద్దాం, సమూయేలు 22వ గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషతను బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చాను. చూసారా, ఆయన మన నీతిని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. దావీదు చెప్తూ ఉన్నాడు, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. యెహోవా మార్గములో నేను అనుసరించున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఆయన న్యాయవీధులన్నిటినీ నేను లక్ష్యపెడుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనలకుంటిని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషనైనట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగల వారి ఎడల నువ్వు దయ చూపించదవు, యథార్థవంతుల ఎడల నువ్వు యథార్థముగా ఉందవు. సద్భావము గలవారి ఎడల నువ్వు సద్భావము చూపెదవు, మూర్ఖుల ఎడల నువ్వు వికటముగా నుందువు. చూసారా, దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, మన నీతిని బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు,
మన నిర్దోషత్వాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. దయగల వారిపైన దయ చూపిస్తాడు. యథార్థవంతుల ఎడల యథార్థవంతంగా ఉంటాడు. సద్భావం గల వారి ఎడల సద్భావము చూపుతాడు. మూర్ఖుల ఎడల వికటముగా ఉంటాడు. శ్రమపడు వారిని రక్షించదవు, గర్విష్ఠులకే విరోధమే వారిని అణచివేసేదవు. చూసారా దేవుడు ఏ విధంగా గర్విష్ఠులను అణచివేస్తాడు, ఆయనకు విరోధంగా ఉన్న వాళ్ళని ఏ విధంగా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు మన జీవితాన్ని మార్చుకోవాలి. ఏ అపజయ జీవితంలో ఉన్నావో ఒక్కసారి ముందు నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకో. రేపటి రోజున లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత ప్రార్థన విషయంలో, సమయానికి వచ్చే విషయంలో మీ జీవితాన్ని మార్చుకోండి, మీ ఆలోచన మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి. అందరు సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి చేస్తున్న ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో నువ్వు చేస్తున్న ప్రతి నిర్లక్ష్యము వల్ల ఆటోమేటిక్గా నీ గ్రాఫ్ పూర్తిగా పడిపోతుంది. దురాత్మకు ఆస్కారం అవుతుంది. దురాత్ముడు వచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని నశింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఏ చిన్న విషయంలోనైనా దురాత్మునికి అవకాశం ఇవ్వకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే బాధ్యత నీ మీద ఉంది. కనుక ప్రార్థన చేసే విషయంలో కానీ, ప్రార్థనకు వచ్చే విషయంలో కానీ ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితము విజయబాటలో ఉంటుంది. అప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా మోకరించి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు తన శక్తితో నింపి తన చిత్తాన్ని, తన విజయ మార్గంలో నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అందరు కలిసి పాట పాడుకుందాం. దయగల వారిపై దయ చూపించును కఠినులయడల వికటము చూపును, దయగల వారిపై దయ చూపించును కఠినులయడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారం, యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను, వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవం, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా. అందరం చెప్పలు కొడుతూ, యథార్థమై నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఎంతమంది అయితే నిర్దోషత్వాన్ని బట్టి ప్రేమ కలిగి యథార్థంగా ఉండి ఆయన వద్ద విచారణ చేస్తారో, డెఫినెట్గా ప్రతిదాన్ని కూడా, ప్రతి సమస్యను దేవుడు తీసివేసి విజయ మార్గంలో ఉంచే దేవుడుగా కనపడుతున్నాడు. ఎంతమంది అయితే ఇంకా దురాత్మ వశమైపోయి, దురాత్మ పట్టి చెడు మార్గంలో ఉండి అప్పుడు తమ జీవితాన్ని మార్చుకోకుండా ఆ సమస్య కోసం ప్రార్థన చేస్తారో, దానివల్ల ఉపయోగం లేదని ఈరోజు వాక్యం ద్వారా అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు మోకరిద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 ఆశ్చర్యకరుడా, ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మా ఆత్మీయ జీవితాన్ని మేల్కొల్పి ప్రభు మా ఆత్మీయ జీవితంలో ఏ విధంగా జీవించాలో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా కనబడుతున్నావు. చెప్ప యెహోషువకి, హాయిని నీకు అప్పగిస్తా అని చెప్పావు, అదే విధంగా చేసావు. ఎందుకంటే యెహోషువ నీ యొద్ద విచారణ చేశాడు. విచారించినప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడైతే తప్పు ఉందో ఆ తప్పు తెలియజేసావు. వెంటనే యెహోషువ సరిచేశాడు, ఇశ్రాయేల్ అందరినీ సరిచేశాడు, సరిదిద్దాడు. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళి విజయం సాధించాడు. ఈరోజు మా జీవితాల్లో కూడా ఆకాల లాంటి బలహీనత ఏది ఉందో, ఆకాల లాంటి పాపం ఏ విధంగా ఏది ఉందో ప్రభు దాన్ని చంపేసి
బిడ్డలుగా ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. ఏ ఆఖానైతే మమ్మల్ని విజయ బాటలో లేకుండా చేస్తుందో, ఏ ఆఖానైతే మమ్మల్ని ఎదరనీయకుండా చేస్తుందో, ఏ ఆఖానైతే మా జీవితానికి శాంతి లేకుండా చేస్తుందో, ఆఖాన్ని యేసునామలో చంపివేసే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో ఇంకా మార్పు లేదు కదా, ఓటమి అలవాటుగా మారిపోయిందా, ఓటమి జీవితంలో ఉన్నావా, అవమానపరచబడుతున్నావా, ఎటువంటి ఎదుగుదల లేదా, ఒకటే జ్ఞాపకం చేసుకో, ఏ ఆఖాన్ని ఉండనిచ్చావో ఆఖాన్ని చంపివేయకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తే ఒకరోజు నీ జీవితం నరకంలో ఉంటుంది. కనుక ఆ రోజు రాకముందు ఈరోజే ప్రతి ఆఖాన్ని యేసునామలో చంపివేయండి. ఏ బలహీనత నీకుందో, ఏ పాపానికి బానిసైపోయావో ప్రతి దాన్ని యేసునామలో చంపివేసి దేవుని దగ్గర విచారణ చేసి దేవుని శక్తిని పొందుకొని దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని మీ జీవితంలో నెరవేర్చే బిడ్డగా ఉండాలని ప్రతి ఒకళ్ళు ప్రార్థన చేద్దాం. మరి సౌలు సమస్య వచ్చినప్పుడు విచారించాడు కానీ తన జీవితాన్ని మార్చుకోలేదు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు, దేవుని కోపగించే పనులు చేసి తన జీవితాన్ని ఆ విధంగా ఉంచి సమస్య వచ్చినప్పుడు అప్పుడు సమస్య కోసం ప్రార్థన చేస్తాడు కానీ జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. ఆ దురాత్మని లోపలించి వెళ్ళగొట్టలేకపోయాడు. కనుక అతని జీవితం పతనం అయిపోయింది, అర్ధాంతరంగా ముగించింది. ఆత్మీయ జీవితంలో అతనికి పూర్తిగా ఒక మంచి పేరు లేకుండా ఉండిపోయింది. ఈరోజు నీ ఆత్మీయ జీవితం కూడా అర్ధాంతరంగా ముగించబడుతుంది. అన్న కారణము నువ్వు చేసిన నిర్లక్ష్యమే. యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధము చేయకుండా అతను చేసిన నిర్లక్ష్య వైఖరి అతని జీవితాన్ని పూర్తిగా కోలుకోని విధంగా చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థన యుద్ధంలో కనిపెట్టి ఉన్నావా, ప్రార్థన చేస్తూ ఉన్నావా, ప్రార్థనకు వచ్చే విషయంలో ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వస్తున్నావా, అప్పుడు మాత్రమే నీ ఆత్మీయ జీవితము విజయబాటలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకుని దేవా, ప్రార్థనకు వచ్చే విషయంలో ప్రార్థన చేసే విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని యెహోషువ వలె విజయబాటలో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మడ ఈరోజు ప్రభు మా ఆత్మీయ జీవితాన్ని ప్రభు విజయ మార్గంలో ఉండాలని ఉద్దేశము నీ ఆలోచన కనుక ఆ విధంగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. మా ప్రార్థనలు తప్పులుంటే క్షమించి వేయండి ప్రభు. యేసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం మోకరించినట్లయితే ఈ యొక్క సమయంలో శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము. దేవుణ్ణి ఆరాధిద్దాం, ఘనపరుద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనందరం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం కాబట్టి అందరం మోకరించండి. మీరున్న చోటను మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చేతులు జోడించండి, ఆయన నామాన్ని ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయాలని ప్రభు బిడ్డ మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అత్యంత ఇష్టమైన సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఆయన నామాన్ని ఆరాధించాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన స్థానాన్ని విడిచి భూలోకాన్ని దిగి వచ్చి ఈనాడు నీ కోసం నా కోసం సిలువలో బలైన నజరైన యేసుక్రీస్తు నామాన్ని మనందరం కొద్దిసేపు ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాన్ని చూపించిన ప్రేమ బట్టి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నడిపిస్తున్న దాన్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఒంటరిగా ఉన్నప్పటికీ దేవా తండ్రి మాతో తోడుగా ఉన్న నడిపించావు, దాన్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా స్తోత్రం, హల్లెలూయా. మమ్మల్ని భద్రపరిచి కాపాడావు, దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎవరు మమ్మల్ని మర్చిపోయినప్పటికీ దేవా నాయన ఎందరు మమ్మల్ని మర్చిపోయారు, మేము చేసిన మేలను మర్చిపోయారు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవా నువ్వు మాకు తోడుగా ఉన్నావు, నీ కౌగిట్లో మమ్మల్ని భద్రపరిచావు, మమ్మల్ని ఓదార్చావు దేవా తండ్రి. నాయన మా శ్రమల్లో బాధల్లో తోడుగా ఉన్నావు, దాన్ని బట్టి నీకు ఎస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రమయ్య, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ చేతులు పైకెత్తండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, దేవానికి స్తోత్రం. ఇచ్చిన ఆయుష్కాలను బట్టి స్తోత్రం. ఇచ్చిన బిడ్డల కుటుంబం, ఇచ్చిన ఇల్లు, తండ్రి తినడానికి ఇచ్చిన ఆహారం, ఇచ్చిన ప్రతి ఒక్క దాన్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసిన మేలును దేవా నేను తలంచుకుంటున్నాను. ఇదిగో మీ విధంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా,
హల్లెలూయా దేవా, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. మేము ఇంక మొరపెట్టగా దేవతని మాకు ఉత్తరం ఇచ్చి సమాధానాన్ని ఇచ్చి దేవాతండ్రి మా సమస్యను తీర్చి దేవతని మేమేదైతే అడుగుతున్నా వాటి మాకు దయచేస్తారు, దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మరచిన గానీ నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన తోగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన తోగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ ఏసయ్య ప్రేమ, ప్రేమ ఏసయ్య ప్రేమ, ప్రేమ ఏసయ్య ప్రేమ, ప్రేమ ఏసయ్య ప్రేమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, గ్లోరీ. అందరం చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ నామాన ఆరాధిద్దాం. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మరచినగా నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచినగా నన్ను విడవనన్న ప్రేమ, నేను పడిపోతుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. అవును దేవా తండ్రి, స్తోత్రం దేవా తండ్రి. ఈ విధంగా మాకు సహాయం చేస్తా, దాన్ని బట్టి నేను మీకే స్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు దేవా తండ్రి మందిరానికి రాకుండా దేవా నన్ను మా సొంత పనుల నిమిత్తం వెళ్ళిపోయాము, ఈ మందిరాన్ని పూర్తిగా విడిచిపెట్టాము. ఈ విధంగా మేము ఆన్లైన్ ఆరాధిస్తున్నప్పుడు ఎవరు చూడట్లేదులే, ఎవరు వినట్లేదులే, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను వచ్చి అనుకుంటున్నారు. వారందరితో మీతో ఈనాడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆ విధంగా ఉండవచ్చు, మనందరం నామని ఆరాధిద్దాం. హల్లెలూయా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ ఏసయ్య ప్రేమ. అరే అందరం పాడదాం, హల్లెలూయా, గ్లోరీ. ప్రేమ ఏసయ్య, హల్లెలూయా. ప్రేమ ఏసయ్య ప్రేమ, ప్రేమ ఏసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడవాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడవాయనిది, ప్రేమ ఏసయ్య ప్రేమ, ప్రేమ ఏసయ్య ప్రేమ, ప్రేమ ఏసయ్య ప్రేమ, ప్రేమ ఏసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, 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 గ్లోరీ. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం నాయన, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోక్షమును ఇచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు, గ్లోరీ, హల్లెలూయా. మోక్షమును ఇచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు, మోషే దేవుడు మాట్లాడే దేవుడు, మోషే దేవుడు మాట్లాడే దేవుడు, మహిమ గల నిత్య దేవుడు యేసయ్యా, మహిమ గల నిత్య దేవుడు,
మహిమ గల నిత్య దేవుడు యేసయ్య మహిమ గల నిత్య దేవుడు ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామము గ్లోరీ హల్లెలూయా పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా గడిగా చెవులు కడుతూ హల్లెలూయా ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా 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 యేసయ్య స్తోత్రం హల్లెలూయా 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 దేవా తండ్రి నాయన ఈ విధంగా మేమందరం కూడుకున్న ఆయన మిమ్మల్ని ఆరాధించుకోవాలని ప్రత్యేక మీ కేసులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎంతమంది ఆరాధించిన వారిని దీవించండి ఎంతమంది అయితే ఆరాధించలేకపోతున్నారు దేవాదండి మీరు వారిని మీ ఆత్మ ద్వారా మాట్లాడండి దేవా గద్దించండి భయం కలిగించండి ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో పాల్గొనే సహాయం దయచేయండి దేవాయన హల్లెలూయా హల్లెలూయా ఎంతవరకు మమ్మల్ని నడిపించారు దేవాదండి కరోనా వైరస్ దినాల్లో దేవాదండి నాయన ఈ విధంగా గుర్తించి ఆరాధించడానికి నాయన ఈ లైవ్ ద్వారా తండ్రి మాకు దయచేసిన బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి త్వరలోనే దేవాయన ఇదిగో తండ్రి మీ చిత్త ప్రకారం మేమందరం సమాజంగా కూడిన ముఖాముఖిగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు మా సంఘాన్ని దయచేయమని అలాగే దేవతను ప్రతి ఒక్కరు జీవించి ఆశీర్వించమని గృహాలు శాంతి సమాధానం ఐక్య సంతోషం దయచేయమని ప్రేమను కలిగించమని దేవాయన అలాగే దేవతను దైవం జరిగినటువంటి వర్తమానాన్ని అందించారు దాన్ని మా హృదయాల్లో భద్రపరచండి అలాగే దైవం నిలబడి నాయన మరొక వర్తమానాన్ని అందిస్తుండగా దేవాదండి ఆ వర్తమానాన్ని మా హృదయాల్లో భద్రపరచండి నాయన మరలా మేమందరం కలుసుకోని వరకు దేవా తండ్రి నాయన మమ్మల్ని మీరు ఎక్కడ కాడిన భద్రపరచమని దేవా నాయన తండ్రి నాయన మనకు చూపించమని కోరుకుంటూ అదన యేసు క్రీస్తు నామంలో నుంచి ఆరాధిస్తున్నాం స్వామి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ యొక్క సమయంలో దైవజనులు వచ్చి వర్తమానాన్ని అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క సమయమందు మరి మనకిచ్చిన తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. మీరందరూ బాగున్నారా అమ్మా? దేవుని యొక్క సన్నిధిలో మనము మున్ముందుకు సాగవలసిన వారమైనాం. ఆయన రాకడ దినాలలో మనం ఉన్నామని అందరూ గ్రహించాలని కోరుతున్నాం. దేవుని రాకడ అతి సమీపమయ్యున్నది కనుక అందరూ మంచిగా సిద్ధపడి దైవాశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి ఈరోజు అబ్రహాం గారి గురించిన కొన్ని విషయాలను మీతో ముచ్చటించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాలలో అబ్రహాముని ఆస్వాదించడం ఇక్కడ వ్రాయబడిన సంగతి. ప్రతి విషయంలో అబ్రహాముని ఆశీర్వదించాడట దేవుడు. నిజానికి దేవదేవుడు అబ్రహామును ఎన్నుకొని భూలోకంలో ఒక ప్రత్యేకమైన జనాంగమును ఏర్పాటు చేయడానికి మూల పురుషుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడట. అలాగే మనము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము అన్ని విషయాలలో దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అవును, ఏదో కొన్ని విషయాల్లో ఆశీర్వాదం, కొన్ని విషయాల్లో శాపగ్రస్తం, కొన్ని విషయాల్లో అసలు ఆశీర్వాదమే లేకపోవడం మనం చూసినప్పుడు చాలా బాధ వేస్తుంటుంది. అయితే అన్ని విషయాల్లో ఆశీర్వాదం అంటే ఏమిటి? మొట్టమొదటిగా మనం వాటిని పరిశీలన చేద్దాం. అన్ని విషయాలు అంటే ఏమిటి? గృహ సంబంధమైన, పొలము సంబంధమైన, వస్తు సంబంధమైన, అలాగే ఆత్మ సంబంధమైన, దేవునితో మనం గడిపే ఆ యొక్క విషయాలలో, ఇలా ప్రతి ఒక్క విషయంలో
అలాగే ఆరోగ్య సంబంధమైన ఇలా ప్రతి విషయంలో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడం జరిగింది. అలాగే దేవుడు తన్ను విశ్వసించిన వారందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆ ఆశీర్వాదాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం. అవును, ఆ ఆశీర్వాదాన్ని మనం మొత్తంగా స్వీకరించలేని పరిస్థితిలో ఉండడం జరుగుతుందన్నమాట. ఒక్కొక్క ఆశీర్వాదానికి దేవుడు ఒక్కొక్క ఆజ్ఞను అనుగ్రహింపచేశాడు. హెల్త్ విషయంలో కొన్ని ఆజ్ఞలు, కట్టడలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన విషయాలలో కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతిదానికి, ప్రతి విషయానికి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ఇవన్నీ కూడా మనము తెలుసుకొని వాటిని ఆచరించినప్పుడు ఆయా సంబంధములైన యొక్క ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయన్న. ఉదాహరణకు ఫైనాన్స్ ఉందనుకోండి, ఫైనాన్స్ విషయంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు మనం పాటించాల్సిందే. అలాగే ఆరోగ్యం ఉన్నది, ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అవన్నీ పాటించాలి. ఇలా ఒక్కొక్క విషయానికి, ఒక్కొక్క వింగ్కి కొన్ని ఆజ్ఞలు ఉంటాయన్నమాట. ప్రతి విషయంలో అంటే ప్రతి ఆజ్ఞ అబ్రహాము పాటించినట్లుగా మనం చూడగలం. కొన్ని విషయాలు అబ్రహాం గారిని గురించి మనం నేర్చుకుందాం. అబ్రహాము 12వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం, లేక 12 మొదటి నుండి మనం చదువుకున్నప్పుడు యెహోవా అంటున్నాడు. యెహోవా ఏమని, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నేను గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ నామము గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను శపించు దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. అదే 4వ వచనాన్ని మనం పరిశీలిస్తే దేవుడు చెప్పినట్లు ఆయన ప్రయాణము చేస్తున్నాడు. ఈ రోజుల్లో మనము దేవుడు చెప్పినట్లుగా వినగలుగుచూ ఉన్నామా? కొన్నిసార్లు వింటాము, కొన్నిసార్లు వినం. కొన్నిసార్లు ఎందుకు వింటామంటే మనకు బాగుంటుంది, నచ్చుతుంది అన్నమాట. కొన్నిసార్లు ఎందుకు వినం అంటే నచ్చదు, ఆయనకు చెప్పిన మాట మనకు నచ్చదు, అప్పుడు మనం వినం. ఉదాహరణకు మనకు యోనాను మనం పరిశీలన చేద్దాం. ఆయన నినివేకు వెళ్ళమన్నాడు, ఈయన తర్షీష్కు వెళుతున్నాడు, నచ్చలేదు ఆయనకు. ఇక్కడ నచ్చడం అనేది ఆ యొక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే, నీవు తప్పనిసరిగా వినాల్సిందే దేవుని మాట. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి కష్టమైన, నష్టమైన నువ్వు జరిగించాల్సిందే. ఆ కష్టములో, ఆ నష్టంలో దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఒకవేళ నష్టమైనా కష్టమైనా దేవుని సహాయం మనకు అనుగ్రహించబడుతుంది. అందుచేత మనం అన్ని విషయాల్లో ఆశ్రదింపబడాలి అంటే ఆయన మాట తప్పనిసరిగా అన్ని సమయాల్లో వినాల్సిందే. అన్ని సమయాల్లో మనం ప్రభు మాట వినం. అందుచేత అన్ని విషయాల్లో మనం ఆశీర్వాదాన్ని పొందలేమన్నమాట. సో ప్రియులారా, మనము అబ్రహాము రీతిగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనము చేయవలసి ఉంది. ఆయన వెంటనే వెళ్ళమన్నాడు, వెంటనే వెళ్ళిపోయాడు ఆయన. అవును, ఆ యొక్క వెంటనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అలాగే రెండవ విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన బలిపీఠం కట్టేవాడు. 13వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆదికాండం 13:4 లేఖనం ఏముంటుందంటే, తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠం కడుతున్నాడు ఈయన. ప్రతి చోటుకు వెళ్ళి ఆయన చేసే పని ఏంటంటే బలిపీఠం కట్టడం. అంటే బలిపీఠం అంటే ఏంటో తెలుసిన, దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించడం, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం. ఒక విధంగా బలిపీఠం అనగానే యేసుక్రీస్తుకు సూచన. అది బలి అయిన దేవుడు, బలి అవడానికి వచ్చిన దేవుణ్ణి అబ్రహాము బలిపీఠం ద్వారా సూచిస్తున్నాడు. బలిపీఠం దేనికంటే బలి అర్పించడానికి.
బలి అవ్వడానికి వచ్చిన దేవుణ్ణి ఈయన చూపిస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తును కలిగి ఉన్నాడు, క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, అక్కడ ప్రార్థన కూడా చేస్తున్నాడు. అంటే దేవదేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అంటే దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడు. తన ప్రయాణములో, తన గృహములో దేవునితో సంబంధ బాంధవ్యం అంటే ప్రార్థనా జీవితము కలిగి ఉన్నాడు అని అర్థం అన్నమాట. అలాగే 13వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాం జీవితంలో ఇక్కడ వాళ్లకు వివాదం వస్తుంది. ఎవరంటే వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేంత విస్తారంగా ఉండెను, విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టెను. లోతు అబ్రహాం కలిసి జీవిస్తున్నారు, ఆ యొక్క గొర్రెల కాపర్లకు, పశువుల కాపర్లకు వివాదం కలిగింది, కలహం వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే ఆ యొక్క వివాదాన్ని లేక కలహాన్ని చాలా చక్కగా పరిష్కరించాడు. మనకు కూడా అప్పుడప్పుడు కలహాలు వస్తుంటాయి. సాధారణంగా దగ్గర ఉన్నప్పుడు కొన్ని కొన్ని కలహాలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి వస్తూ ఉంటాయి. సర్దుకుపోవచ్చు కదా, చాలామంది ఆ సర్దుకునే మన అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడరు. తగ్గరు సుమ అంటే ఏమిటి, తగ్గరు అంటే అడ్జస్ట్ అయ్యే మనస్సు లేదు. అవును, వాళ్ళే తగ్గాలి అన్నట్లుగా ఉంటారు. నువ్వేం, నువ్వు తగ్గవచ్చు కదా. చూడండి, కలహము అనేది వస్తూ ఉంటుంది జనరల్గా. అయితే దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, చక్కగా దాన్ని అణిచివేయడానికి ప్రయత్నించాలి. ఈ కలహము అనేది దైవ సంబంధమైనది కాదు, దురాత్మ సంబంధమైనది. సో ఈ కలహం వచ్చినప్పుడు అబ్రహాం గారు ఎలా డీల్ చేశారు, చాలా చక్కగా డిసిప్లైన్గా సునాయాసంగా ఏమన్నాడంటే ఇలా కలహం వస్తుంది కాబట్టి దూరమైపోదాం, స్ప్లిట్ అవుదాం అన్నాడు. చాలా చక్కగా సమాధానంగా స్ప్లిట్ అయిపోయారు వాళ్ళు. అవును, దూరమయ్యారు కానీ వారి మధ్యలో ఏముంది, సమాధానం ఉంది. వాళ్ళు వేరే ప్రదేశంలో ఉంటున్నారు, వీళ్ళు వేరే ప్రదేశంలో ఉంటున్నారు, కానీ ఇద్దరికి ఏముంది, సమాధానం ఉన్నది. అలా ఉండాలి మనం. ప్రతి వివాదంలో వివాదాలు రావని చెప్పను, వస్తాయి, కానీ చక్కగా ప్రార్థనాపూర్వకంగా డీల్ చేయాలి. అలా ప్రార్థనాపూర్వకంగా డీల్ చేశాడు అబ్రహాం. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆయన వాళ్ళు దూరం అయిపోయారు, కానీ దూరం అవ్వలేదు అబ్రహాంకి. అబ్రహాం ప్రేమిస్తూనే ఉన్నాడు యథావిధిగా. లోతు యొక్క ఆస్తులు వాళ్ళు మరి ఆ రాజులు యుద్ధం చేసి తీసుకుని పోయినప్పుడు వాటి వెంటనే మళ్ళీ తిరిగి తెచ్చించాడు. అవును, తన వాళ్ళ పని వాళ్ళని తీసుకెళ్ళిపోయి. అలాగే సొదొమను నాశనం చేస్తున్న సమయంలో అబ్రహాము లోతు విషయం ప్రార్థన విజ్ఞాపన చేశాడు, చాలా బేరం అడిగాడు ప్రభుతో. ప్రభుకు తెలుసు లోతును ప్రేమిస్తున్నాడని, లోతు చనిపోకూడదని, లోతు యొక్క కుటుంబం రక్షించబడాలని ప్రార్థన చేశాడు. అవును, ఎంత ప్రార్థన, తన బంధువుల విషయమై ప్రార్థన చేస్తున్నాడు. చాలా చక్కగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, వాళ్ళని కూడా రక్షించవా. అలాగే ఈనాడు మన బంధువులు నాశనం అవడానికి, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్న సమయంలో నువ్వేం చేయాలి, అబ్రహాం లాగా ప్రార్థన, ప్రభు రక్షించవా, రక్షణ దయచేయవని మనం ప్రార్థన చేయాలి. అలాగే 17వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. 17వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 17:3 అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఇక్కడ సాగిలపడేవాడు, సాగిలపడడం అనేది సాష్టాంగ నమస్కారం. అవును, ఎంత విధేయత, మనిషిలో విధేయత కనపడాలి. అవును, పూజ్యభావం కనపడాలి. అవన్నీ భక్తి క్రియలు అంటారు. ఇలాంటి చాలామందికి భక్తి లేదు. వినయము, విధేయత, శ్రద్ధ,
అవన్నీ లేవు, ఉన్నా కానీ నామకే వస్తేగా ఉంటాయి, రియల్ కాదు, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అవన్నీ ఆర్టిఫిషియల్ మీన్స్ వేషధారణ. ఎస్, ఆ వేషధారణకి దేవుడు ఇష్టపడాడు, ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేనిది. ఆ మనుషులు అవన్నీ కూడా వాస్తవం కాదు. అందుకే బ్లెస్సెడ్ అవ్వం మనం, బ్లెస్సింగ్ రాదు. అబ్రహాము ద్వారా మనకు బ్లెస్సింగ్ వస్తుంది. అబ్రహాం లాగా ఉంటే దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో ఆస్వాదిస్తాడు. ఇక్కడ సాగిలో పడుతున్నాడు. సాగిల పడడం అంటే ఆరాధనతో సమానం అన్నమాట. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని, సాగిల పాడి మ్రోకెదము మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసములా నుండి విడిపించు, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసములా నుండి విడిపించు, వేషధారులను ద్వేషించు ఆశతో రుక్కెదము, ఆ వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని, సాగిల పాడి మ్రోకెదము. ప్రైజ్ ద లార్డ్. ఆ సాగిల పడడం అనేది అది గొప్ప భాగ్యం. దేవుని ముందు మనం సాగిలపడడం ఎంత భక్తి, ఎంత విశ్వాసము. అంతేకాదు ప్రియులరా, సున్నతి జరిగించిన అబ్రహాం చూడండి, సున్నతి జరిగించాడు. 17:23 మనం చూస్తాం. 17:23 ఏమిటి సున్నతి అంటే, ఒక నిబంధన గుర్తు ఆ దినాల్లో. 17:17 అప్పుడు అబ్రహాం సాగిలపడి 100 ఏళ్ళ వారికి సంతానం కలుగున. అవును, ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు 23వ వచనంకి వెళ్దాం. 23వ వచనం అప్పుడు అబ్రహాము తన కుమారుడు ఇష్మాయేలు తన ఇంట పుట్టిన వారందరికీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషులు ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారికి గోప్యంగా చరమన సున్నతి చేశాను. సున్నతి ఒక సంస్కారము. అవును, దేవుడు నియమించిన దేవుని ప్రజ అనడానికి ఒక గురుతు. అవును, ఈనాడు శరీర సంబంధమైన సున్నతి కాదు కానీ ఆత్మ సంబంధమైన సున్నతి ముఖ్యమైనది. మన హృదయములో నుండి చాలా వాటిని కత్తిరించుకోవాలి, చాలా వాటిని కట్ చేయాలి. హృదయము ఎంత పాడైపోయిందో, ఎంత అసహ్యంగా తయారైందో, వాటన్నిటినీ మనము కత్తిరించుకుని హృదయ సంబంధమైన సున్నతిని జరిగించినప్పుడు అప్పుడు మనం నిజమైన ఇశ్రాయేలుగా పిలువబడతారు. ఎవరైనా సరే, అన్యజనాంగమంతా నిజమైన ఇశ్రాయేలుగా పిలువబడాలంటే హృదయ శరీర సంబంధమైన సున్నతి కాదు కానీ హృదయ సంబంధమైన సున్నతిగా పిలువబడుతుంది. అవును, ఛేదించుకోండి దుష్ట దుర్మార్గ క్రియలు, భ్రష్ట క్రియలను కట్ చేయండి. అవును, ప్రతి అపవిత్రతను కట్ చేయండి. ఎస్, ఈ హృదయ సంబంధమైన సున్నతి చాలామందికి ఉండదు. తద్వారా వాళ్ళ హృదయాలు మలినంగా, అపవిత్రంగా, దేవునికి విరుద్ధంగా, గర్వాహంకారాలతో చాలా భ్రష్టమై ఉంటాయి. ఈ భ్రష్టమైన హృదయాలతో ప్రార్థనలు ఎలా? అందుకే యెషయా గ్రంథంలో చెప్తాడు, దేవుడు చాలా బాధపడుతూ చెప్తాడు, ఈ ప్రజలు పెదవులతో ప్రార్థన, హృదయము దూరంగా, హృదయము ఏమండి భ్రష్టమై, ఊరిక పెదవులతో నో, అది సరి వేషధారణ అంటారు దాన్ని.
ఏమండి వేషధారణ, ఈ వేషధారణ ప్రార్థనలు ఇవన్నీ అవసరమా మనకు? అందుకే కదా ఆ బ్లెస్సింగ్ అనేది అన్ని విషయాల్లో బ్లెస్సింగ్ చూడరు చాలామంది. అన్ని విషయాల్లో బ్లెస్సింగ్ కావాలి అంటే అన్ని విషయాల్లో మనం మారు మనసు పొందాల్సిందే. చాలామంది కొన్ని విషయాల్లో మారు మనసు పొందుతారు, కొన్ని విషయాల్లో మారు మనసు పొందరు, బ్లెంట్గా అలాగే ఉంటారు, నేను ఇంతే అన్నట్లుగా ఉంటారు. అది తప్పు కదా. అవును, అప్పుడు ఆ విషయంలో నువ్వు కుంటుపడిపోతావు, ఆ విషయంలో నీకు బ్లెస్సింగ్ రాదు. ఎస్, ఆ విషయంలో బ్లెస్సింగ్ నీకు రాదు, అందుచేత అలాగే నువ్వు ఉండిపోతావు. సంపూర్ణతలోనికి రాలేవు నువ్వు, పరిపూర్ణతలోనికి రాలేవు. ఈనాడు దేవుడు మనల్ని పరిపూర్ణగా చేయడానికి ఇష్టపడుతున్నాడు, పరిపూర్ణమైన ఆశీర్వాదము ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అబ్రహాము ద్వారా మనల్ని కూడా దీవించాలని దేవదేవుడు ఆశపడుతున్నాడు, కానీ మనమే దూరం అయిపోతాం. రక్షింపనేరకై ఉన్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు కదా, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు కదా. మరి ఎందుకని, ఎందుకు వినటం లేదు ప్రభు? ఎందుకు మీ హస్తము చాపి మమ్మల్ని దీవించట్లేదు ప్రభు? ఎందుకు పూర్తి ఆశీర్వాదం మాకు లేదు ప్రభు అని అంటే, మీకు నాకు మీ పాపములు అడ్డుగా నిలబడుతున్నాయి, అడ్డు గోడలైపోతున్నాయి, అడ్డముగా వచ్చిన కొండలు అయిపోతున్నాయి. అవును, వాటన్నిటిని తొలగించుకోవాలి మనం. దేవునికి నీకు ప్రత్యక్షంగా మీరు చూడడానికి ఆ పాపములు జాబితాని తొలగించవాలని, తొలగించుకోవాలని కోరుతున్నాం. అంతేకాదు, అబ్రహాము విందు చేస్తున్నాడు 18వ అధ్యాయంలో, అవును 18లో మనం చదువుతాం. విందు చేస్తున్నాడు అబ్రహాం, 18వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. మరియు మమ్మీ దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతని కనబడెను. అతడు కనులది చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నది. అప్పుడు అతడు వారిని చూచి గుడారం వాకి నుండి వారిని ఎదుర్కొంటూ పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాయని ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఒక ముసలి ఆయన పరిగెత్తున్నాడు. ఏమండి, మాస్టర్ గారు వచ్చారనగానే పరిగెత్తున్నాడు, దేవుడు రాగానే పరిగెత్తు. చూడండి ఎంత భక్తి, ఎంత విశ్వాసం, ఎంత ఆతృత, ఎంత ప్రేమ. అవును, ఆహ్వానించడంలోనే తెలిసిపోతుంది మీరు ఎలాంటి వాళ్ళు. అవును, పరిగెత్తున్నాడు, సష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఏం చూడండి, అసలు ఎంత భక్తి, ఎంత వినయము, ఎంత విధేయత. అందుకే దేవుడు అన్ని విషయాలలో బ్లెస్సెడ్, బ్లెస్సెడ్, బ్లెస్సెడ్ వన్. అవును ప్రియులారా, ఈనాడు దేవుడు పక్షపాతియా? ప్రభు నువ్వు అబ్రహాముని అన్ని విషయాలు ఆస్వాదించావు, మరి నా సంగతి ఏమిటి? అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీవు కూడా అబ్రహాములాగా జీవించు, కార్యాలు చేయి, పనులు చేయి, చెప్పింది చేయి, వినయ విధేయతలు కలిగి ఉండు, భక్తి శ్రద్ధలు కలిగి ఉండు, నేల మట్టుకు వంగి అంటే సాష్టాంగ నమస్కారం చేసి దాటిపోవద్దు, రండి రండి అంటూ ఆహ్వానించి మంచి భోజనం పెట్టారు. అవును, చాలామంది విశ్వాసులు మరి మాకు కూడా మన వాళ్ళు భోజనం పెడుతున్నారు, వెరీ గుడ్. నిజంగా ఏమిటి ఆ భోజనం ఉన్న రహస్యం ఏమిటి అంటే, ఆతిథ్యము చేయ మరిచిపోకూడి అంటాడు హెబ్రీయుల రాసిన పత్రికలో. ఆతిథ్యము ఎంత శ్రేష్టమైందో, ప్రేమ మన మధ్య, ప్రేమ అది లవ్. భోజనం పెద్ద విశేషమైనది కాదు, కానీ ఆ భోజనము దేనికి సంకేతము అంటే ప్రేమకు, వాత్సల్యతకు. అవును, గుర్తుగా ఉండిపోతుంది, సొంతంగా చేయడం, ఒకవేళ చేయలేకపోతే తీసుకొని రావడం, ఏది ఏమైనా ప్రేమను సూచిస్తుంది ఆ భోజనం. అవును ప్రియులారా, ఆయన మంచి ఆ యొక్క మంచి భోజనము పెట్టి ఆయన్ని నిలబడి ఉన్నాడు చుట్టు కింద. అవును ప్రియులారా, ఇలా దేవదేవునికి మంచి విందును చేయడం జరిగింది.
వద్దులే అబ్రహాం అని అనలేదు, చెయ్యి అన్నాడు. అయ్యా భోజనం చేశాను కానీ రెడీ చేయి. అవును రెండు మాటలు మాట్లాడలేదు, వద్దని వద్దని అనలే ఆయన, వద్దని కావాలని కూడా అట్లా లేదు. చెయ్యండి, ఎందుకు బ్లెస్ చేయడానికి వచ్చాడు. ఆతిథ్యము తీసుకున్న తరువాత వెంటనే ఆయన బ్లెస్ చేస్తున్నాడు, మరుసటి ఏటని కుమారుడు ఉంటాడని. ప్రైజ్ ద లార్డ్. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహింప చేస్తాడు. ఆ యొక్క విందు దేవుని యొక్క ప్రేమను, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆ యొక్క కనబడుతుంది అనమాట. అంతేకాదు ఆయన విజ్ఞాపన చేసేవాడుగా కనబడుతున్నాడు. ఏమను మనకు తెలుసు, లోతు విషయంలో విజ్ఞాపన చేయడం జరిగింది ఆయన. అలాగే బేర్షబాలో ప్రార్థన చేస్తున్నాడు, బేర్షబాలో ప్రార్థన. అంతేకాదు ముఖ్య విషయం ఇవన్నీ మనం పరిశీలన చేద్దాం. అదేమిటంటే అబ్రహామును దేవుడు పరీక్షించాడు, పరీక్షలో గెలిచాడు. అబ్రహాము భోజనం పెడుతున్నాడు, విందును ఇచ్చే ఉన్నాడు, స్వస్థంగా పడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, చెప్పిన పని చేస్తున్నాడు. ఇటు వెళ్ళు అంటే ఇటు వెళ్తున్నాడు, అటు వెళ్ళు అంటే అటు వెళ్తున్నాడు. కానీ ఇక్కడ పరీక్ష, మరొక పరీక్షలోకి వచ్చాడు. ఫైనల్ ఎగ్జామ్ అనమాట. ఏమిటి ఫైనల్ ఎగ్జామ్ అంటే, నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వన్నాడు. నీ ఒక్కడైనా నువ్వు ప్రేమించే ఒక్కడైనా నీ కుమారుణ్ణి నీవు ప్రేమించే ఇసాకును బలిబు మోరియా పర్వతం మీద అన్నాడు. ఏమిటి పరీక్ష? ఆయన కానీ విశ్వాసం ఉంచిన అబ్రహాం పరీక్షలో గెలిచాడు. ఈనాడు మనం పూర్తి విశ్వాసము యేసు ప్రభుపై ఉంచితే గెలుస్తాం మనం. అవిశ్వాసము గెలుపునకు సూచన కాదు, అవిశ్వాసులు గెలవలేరు. పూర్తిగా ప్రభు మీద విశ్వసించిన వారు, విశ్వాసం ఉంచిన వారు, ఆధారపడిన వారు గెలుస్తారు. అవును డెఫినెట్గా విజయం వచ్చింది. అలాగే తన కుమారుని ఇచ్చాడు, బలిపీఠం మీద పెట్టాడు, ఆయన కత్తి ఎత్తాడు, వెంటనే దేవుడు వద్దు అని చెప్పాడు. ఇక్కడ ఇసాకును బలి కోరడం అంటే యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నాడు. ఇసాకు రాబోచున దినాలలో ఇసాకు బలి కాబోతున్నాడు అంటే యేసుక్రీస్తుకు సూచన. యేసుక్రీస్తు బలి కాబోతున్నాడని చెప్పి ఆ దినాల్లో ఆ ప్రజలకు సూచన ఇచ్చాడు, ఆ సూచనలు జరిగించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి బలియాగము జరిగింది. అంతేకాదు ప్రియులారా, ఆయన చక్కగా దేవునికి విశ్వాసములు మాట వినిన వాడికి. ఒకసారి మనం సాక్ష్యాన్ని చూద్దాం. ఆదికాండము 26:5 ఆదికాండము 26:5 ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఇసాకుతో మాట్లాడుతున్నాడు దేవదేవుడు. 26:5 ఏమంటాడంటే, మనం పరిశీలన చేద్దాం, 4 కూడా చదువుకుందాం. ఏలయనగా నీకును నీ సంతానములకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానంలోకి ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశ్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలు, నా నియమాలను గైకునెను. నా మాట విని విధించిన ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు గైకొన్నాడు అబ్రహాం అని ఇస్సాకుతో చెప్తున్నాడు. అంటే నువ్వు కూడా విను అని అర్థం అన్నమాట. ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు ఇవన్నీ బైబిల్లో ఉంటాయి. మనం క్షుణ్ణంగా చదివి వాటిని నెరవేర్చినప్పుడు అన్ని విషయాల్లో మనం ఆశీర్వాదాన్ని పొందగలం. అంతే కదా అబ్రహామును దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు, ఫ్రెండ్. ఒక స్నేహితునిగా దేవుడు ట్రీట్ చేయడం జరిగింది. ఈనాడు మనము కూడా దేవునికి స్నేహితులు కావచ్చా? డెఫినెట్గా. నువ్వు దేవునితో ప్రార్థన చేయి, మంచిగా మనసు మార్చుకొని, జీవితం మార్చుకొని దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుడు నీకు స్నేహితునిగా మారుతాడు. తద్వారా దేవుని యొక్క విషయాలు మీకు అర్థమవుతాయి. అంతేకాదు నమ్మకమైన మనస్సు గలవాడు అబ్రహాం. ఈ విధంగా ఆయన కట్టడలు, ఆజ్ఞలు, నియమాలు గైకున్నాడు కాబట్టి ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. నీవు కూడా
మీరు మీ కుటుంబము అన్ని విషయాలలో ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని కూడా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. దేవా, నన్ను నా కుటుంబమును ఆశీర్వదించవా. కొన్ని విషయాల్లో మాకు ఆశీర్వాదం లేదు, కొన్ని విషయంలో బలహీనంగా ఉన్నాం. అన్ని విషయాలలో మీ ఆశీర్వాదాన్ని మాకు దయచేయవా. ఇంటను బయటను, బిడల విషయాల్లో, బిడల కార్యక్రమాల విషయాలలో, విద్యాభ్యాసంలో, ఆరోగ్య విషయాలలో, ఆర్థిక విషయాలలో, అన్ని విషయాలలో దేవ ఆశీర్వాదాన్ని దయచేయి అని మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. మనం దేవ నా కుటుంబాన్ని దర్శించండి. ఈరోజు నా ప్రభు మీ దాసుని ద్వారా మీ దాసుడు అబ్రహామును, మీ స్నేహితుడిని అబ్రహామును అన్ని విషయాలలో ఆస్వాదించావు ప్రభు. అవును ప్రభు నాయన, చివరి వరకు ఆస్వాదించావు ప్రభు నాయన. మీ దాసునిగా నిలబెట్టి ఉన్నావు ప్రభు, మాకు మార్గదర్శిగా నిలబెట్టి ఉన్నావు ప్రభు. దేవా మా కుటుంబాన్ని దర్శించండి, మమ్మల్ని ఆస్వాదించి ఆనందింప చెమ్మని కోరుతూ యేసు నామములు వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రకటనలు చూద్దాం. ప్రతిదినం మందిరంలో ప్రార్థనలు జరిగింపబడుతున్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నాయి. కనుక మీకు వీలుగా ఉన్న 1 గంట సమయం వచ్చి మందిరంలో గడపవచ్చు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్ సర్వీస్ జరుగుతుంది రూఫస్ బునియా అనే ఛానల్లో. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఎవరికైతే ఈ యొక్క ఫోన్స్ అవైలబుల్గా లేవో చూడటానికి వారు మందిరానికి రావచ్చు. వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు సండే స్కూల్ ప్రోగ్రాం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు వీక్షించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు అద్వి అండ్ ఇష్వి ఛానల్లో క్రిస్టియన్ షార్ట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు వీక్షించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ స్టడీ జరుగుతుంది. పాస్టర్ గారు వాక్యాన్ని అందిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపడి చూడవలసిందిగా కోరుచున్నాము. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది. పాస్టర్ గారు అలాగే బునిబాబు గారు ఇద్దరు వాక్యాన్ని అందిస్తారు. కనుక మీ కుటుంబ సమేతంగా అందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. గూగుల్ మీట్ అనే యాప్ ద్వారా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ స్త్రీలైన వారు పాల్గొనవచ్చు. ప్రతి శుక్రవారం సాయంత్రం 8 గంటలకు బ్రదర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది గూగుల్ మీట్ అనే యాప్ ద్వారా. కనుక బ్రదర్స్ అయిన ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ విధంగా ప్రతి దినము సాయంత్రం 7 గంటలకు మన యొక్క మందిరం తరపున వాక్యాలు ప్రసారం అవుతూ ఉంటాయి రూఫస్ బునియా అనే ఛానల్లో, అలాగే అడ్వెంట్ ఇష్వి ఛానల్లో. కనుక ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. సిబిసి ఆన్లైన్ సండే స్కూల్ తరపున సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. కనుక 2 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ లోపు బిడ్డలు ఎవరైనా పాల్గొనవచ్చు. కనుక ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఎవరైనా రూఫస్ బుని అనే ఛానల్ని లేక అద్వి అండ్ ఇష్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన యొక్క వాక్యము ప్రసారము చేసే ప్రతి ఒక్కటి కూడా మీరు ఇంటి దగ్గర ఉండి చూడవచ్చు. మరలా సాయంత్రం సండే స్కూల్ ప్రోగ్రాంలో మనందరం కలుద్దాం. మనందరం మోకరిద్దామండి. శరణం చరణం శరణం చరణం శరణం చరణం శరణం చరణం శరణం చరణం శరణం 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 చరణం శరణం చరణం. కీర్తనయుడా, కృపగల దేవా, కృపానిధి, కృపా సమృద్ధి గల దేవా, కనికరము చూపు తండ్రి, కిరీటము ధరించినవాడా, కరుణామయుడా, కరుణాసంపన్నుడా, కృపా సత్యములు గల దేవా,
కృపా క్షమాపణలు గల దేవా, కాలములను సమయములను మార్చువాడా, కృపాధారమా, కటాక్షమును జాలియు బహుశాంతమును గల దేవా, కనికరము చూపుట యందు సంతోషించు దేవా, కరుణ వాత్సల్యములు గల దేవా, కార్యకారి కాపరి కష్టకాలమందు రక్షించు రక్షకుడా, కుడిపార్శ్వమందు ఉన్నవాడా, ఖడ్గము గలవాడా, స్తోత్రములు 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 స్తోత్రములు. ఏసు రక్తమే జయం, 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 ఏసు రక్తమే జయం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమమూర్తి స్తోత్రాలు నాయనా. మీరు మహిళ చూపుచున్న ప్రేమను బట్టి స్తోత్రం. ఈ దినాన మీ ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, మీ సందేశాలు మీరు మాకు ఇవ్వడానికి కృప చూపినందుకే స్తోత్రాలు. మా ప్రజలను దర్శించి నిండాలుగా దీవించండి. అన్ని విషయాలలో దీవెనల కొరకై వేడుచున్నాం. దర్శించి దీవించి బలపరచండి, కృపాక్షేమాలు అందించండి. ఎంతమంది బలహీనంగా ఉన్నారో బలపరచండి. మీ కృపలో వర్ధిల్లింప చేయమని కోరుతున్నాం. మీ ఆత్మ దీవెనలు దయచేయండి. మీ సంధిని ఉల్లాసభరితంగా సాగుటకు సహాయం చేయండి. కృపాక్షేమ సమాధాన సంతోషాలు సమృద్ధిగా అందింపజేసి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందమని కోరుతూ చేరు వచ్చిన కుటుంబీకులను జ్ఞాపకం చేసుకోమని కోరుతూ యేసు నామంలో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం ములేచి నిలబడదాము. జీవము గల దేవ నా యేసు ప్రభు, జీవించుచున్న దేవుడ నీవే. జీవము గల దేవ నా యేసు ప్రభు, జీవించుచున్న దేవుడ నీవే. నిత్య జీవమిచ్చు నా జీవాధిపతి, నిత్య జీవమిచ్చు నా జీవాధిపతి. వెంబడింతును నా జీవిత కాలం, జీవిత కాలం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన నీకే. నీ ప్రేమను నిరంతరం స్తోత్రము చెల్లింతును, నేనేల మరతు నీ ప్రేమను నిరంతరం స్తోత్రము చెల్లింతును, నిరంతరం స్తోత్రము చెల్లింతును. పరలోక ప్రార్థన. పరలోక మందును మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోక మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీవై ఉన్నావు స్వామి, ఆమేన్. మిమ్మల్ని తొట్టెలకుండా కాపాటుకు తన మహిమెదుట ఆనందముతో నిర్దోషంగా నిలబెట్టకు శక్తిగల మన రక్షకుడిని అద్యాదేవిని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగలోపమును ఇప్పుడును సర్వయుగమును కలుగునుగాక, ఆమేన్.